నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య విద్యా సరస్వతి డాక్టర్ ఉషా అన్నపూర్ణ గారు మాట్లాడేద్దాం అమ్మా నమస్కారం నమస్కారం ఈ వసంత నవరాత్రులు అంటారు అసలు వసంత నవరాత్రులు అంటే ఏంటమ్మా ఇవి ఎప్పుడు జరుపుకుంటారు అలాగే వాటి విశిష్టత ఏంటి ఉగాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే నవరాత్రుల్ని మనము వసంత నవరాత్రులు అంటాం ఈ వసంత నవరాత్రులు అంటే వసంత మాసం అని కూడా మనం పిలుస్తాం అప్పుడే మల్లెపూలు మామిడికాయలు ఎండాకాలానికి స్వాగతం చెప్తూ ఉన్న కోకిలలు ఎంతో చక్కగా ఉంటుంది కానీ ఓ పక్కన వేడి కూడా ఉంటుంది దానికి తగ్గట్టుగా మన ఆహార నియమాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ మనము వసంత నవరాత్రుల్లో ఉగాది రోజు నుంచే అంటే చైత్ర శుక్ల పాఠ్యమి రోజు ఉగాది పండుగ చేసుకుంటాము అదే రోజు నుంచి మనము వసంత నవరాత్రుల్ని చేస్తాము ఇక్కడ వసంత నవరాత్రులు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి అమ్మవారికి లలితా ఉపాసకులు ఎవరైతే ఉంటారో అమ్మవారికి నవరాత్రులు చేస్తారు ఇంకా ఒక వేరే పద్ధతిలో చేసేవాళ్ళు శ్రీరామ నవమి కళ్యాణం అనేసి రాముల వారికి నవమి రోజు కళ్యాణం భద్రాద్రి రామయ్య జరుగుతుంది దానికి ముందు అంటే పాఢ్యమి నుంచి నవమి వరకు కూడా సుందరాకాండ పారాయణం చేయడము హనుమాన్ చాలీసా పారాయణం చేయడము ఈ తొమ్మిది రోజులు కూడా రాముల వారి పట్టాభిషేకం దశమి రోజు పట్టాభిషేకం చేస్తారు నవమి కళ్యాణం దశమి పట్టాభిషేకం జరుగుతుంది దానికి ముందుగా ఈ పది రోజులు సుందరాకాండ పారాయణం చేయడం ప్రతిరోజు కూడాను సామూహిక సుందరాకాండ పారాయణము లేకపోతే ఎవరికి వాళ్ళు సుందరాకాండ పారాయణము లేదా కేవలం శ్రీరామ జయరామ జయ జయరామ అన్న ఒక్క నామాన్ని మాత్రమే తీసుకుని అంటే కూర్చున్న నుంచున్న శ్రీరామ్ శ్రీరామని ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ సైడ్ వాళ్ళు మనం మాట్లాడుకున్నప్పుడు అలా జయ శ్రీరామ్ అంటారు అట్లా వీళ్ళు కూడా ఒక నామాన్ని తీసుకుని రామనామ జపము ఒకసారి శ్రీరామ జయరామ జయరామ అంటేనే కొన్ని కోట్ల ఫలితం ఇస్తుంది అటువంటప్పుడు ఈ పది రోజులు మన యొక్క అంటే కాలంగా పెట్టుకుని మనకి ఈ పది రోజులు ఆహార నియమాలు పెట్టుకుని అంటే పొద్దున్న పూట పగలు మాత్రమే భోంచేయడం ఏక ఏకభుక్తంగా ఉండడం అంటే రాత్రి ఏ పలహారము ఆరోగ్యాన్ని బట్టి నేటి కాలంలో అందరికీ ఏదో ఒక అనారోగ్యం కాబట్టి లేదు అంటే కొంతమంది మాత్రం ఇంకా పాటించే వాళ్ళు ఈ రోజు నుంచి ఈ పది రోజుల పాటు కేవలం పండ్లు మాత్రమే తిని ఉంటారు ఆహారంలో పండ్లు మాత్రమే తింటారు ఉడికిన పదార్థాలు లేకుండా సుందరాకాండలోని సర్గలన్నీ కూడా పారాయణం చేస్తారు ఆఖరికి పట్టాభిషేకం పారాయణం జరుగుతుంది అయితే ఈ సుందరాకాండ చదివే విషయంలో కూడా ప్రతిరోజు నువ్వు ఎంత పా చదివినా కూడా లాస్ట్కు ఒక సర్గలు మళ్ళీ వెళ్ళి కళ్యాణం చదివేసి వచ్చి పట్టాభిషేకం చదివేసి వచ్చి మళ్ళీ రెండవ రోజు మళ్ళీ మొదలు పెట్టాలని ఆ విధంగా సుందరాకాండ పారాయణం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత కళ్యాణం చేసినప్పుడు కూడా ఎండాకాలం కాబట్టి రాముల వారికి భద్రాద్రిలో అయితే ముచ్చాల తలంబ్రాలి ఇంకొక విషయం ఏంటంటే ఉగాది తర్వాత రామ కళ్యాణం అయ్యే వరకు మనకి ఎక్కడా కూడా ముహూర్తాలు పెట్టారు వారి కళ్యాణం అయిన తర్వాతనే మనకి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకోబోయే పిల్లలకి ముహూర్తాలు మొదలవుతాయి అనమాట రాముల వారి కళ్యాణంతోనే మొదలవుతుంది అది చైత్ర శుద్ధ నవమి రోజు మొదలవుతుంది సో అక్కడ మనకి సుందరాకాండ పారాయణం చేయడము రామనామ జపం చేయడము లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణం చేయడము లేకపోతే రామకోటి రచించడం కోటి అయితే రచించలేకపోయినా కనీసం రోజు ఒక లక్ష చొప్పునైనా రాయడం లేదు రోజు ఒక పదివేలు రాసేవాళ్ళు ఉంటారు ఈ పది రోజులు కలిపి ఒక లక్ష రామనామం రచించడం అంటే రాముల వారిని మనం కనుక చేస్తున్నామంటే హనుమంతుడు ఉన్నాడంటే ఖచ్చితంగా రాముల వారు వస్తారు అన్న ఒక మనకి ఇది ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం అనేది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రోజుకి పదకొండు సార్లు రోజుకి ఇరవై ఒక్క సార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు మీకు రెండున్నర మూడు గంటలు కూర్చుంటే నూట ఎనిమిది సార్లు పారాయణం హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు పెద్ద అదేవి అంటే మనకేం కావాలి అనేది మన సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుంది అమ్మో అనుకుంటే అన్ని భయం లేకపోతే లేకపోతే అన్నీ తేలికగానే సో హనుమాన్ చాలీసా కూడా రోజుకు ఎనిమిది సార్లు చెప్పున పన్నెండు రోజులు పది రోజులు చదివేవాళ్ళు అంటే మీకు అక్కడ లక్ష వచ్చేస్తుంది అనమాట అంటే రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుతున్నారు పది రోజులు దశమి వరకు సో లక్ష అయిపోతుంది సో ఆ విధంగా చేసి ఆఖరి రోజున చక్కగా అందరికీ భోజనాలు అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు శక్తి కొలది కాకపోతే ఏంటంటే మనకి రామనవమి పండిళ్ళు అంటే వడపప్పు పానకం చక్కగా ఇదివరకు కాలంలో అయితే ఇప్పుడు లేదు కానీ విసనకర్రలు కూడా ఒకప్పుడు ఈ ఈత చెట్టుకు సంబంధించిన వాటితో విసనకర్రలు అవి ఇవి పంచిపెట్టడం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం చలికాలము మనము పాల్గొన మాసం మొత్తం శశిర ఋతువు ఏదైతే ఉంటుందో ఆకులు రాలిపోయి చలిగా ఉండి ఇక్కడ నుంచి సడన్ గా మనం ఎండల కాలంలోకి వెళ్ళిపోతాం అన్నమాట అంటే ఈ ఈ వెదర్ ని ఆ వెదర్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పెంచుకోవడమే అక్కడ పెసరపప్పు తినడంలోనూ వడపప్పు పానకంలో కూడా పానకంలో వాడే బెల్లం ఏదైతే ఉంటుందో ఐరన్ కాల్షియం అవన్నీ ఉంటాయి భగవంతుడికి పేరు మనది నోరు చెప్పాలంటే చక్కగా మనం మనం తీసుకునే ఏది చేసినా మన పెద్దలు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ మన పట్ల శ్రద్ధ చేశారు కాబట్టి ఇంకా ఇప్పటికీ నడుస్తున్నది రాములవారి కళ్యాణం విషయంలో గాని ఎక్కడ ఎక్కడెక్కడ రాముల వారి గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ పద్ధతిలో గనక దీన్ని రామనవ నవరాత్రులు అంటారు ఇక్కడ మళ్ళీ చెప్పుకోదగ్గ విశేషమంటే మళ్ళీ ఇదే పది రోజులు లలితా నవరాత్రులని కూడా చేస్తారు అమ్మవారికి అమ్మ స్వరూ లలితా స్వరూపం ఏదైతే ఉందో ఆమె లలితా స్వరూపమే రాముల వారు అని ఒక నమ్మకము ఇక్కడ నాలుగు నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ రెండో నవరాత్రులు కూడా జరుగుతాయి కానీ రామనామ జపము అనేది మాత్రం అత్యద్భుతము ఎక్కడైనా మనకి ఏ అపజయం అనేది ఉండదు రాముల వారిని మనం పూజించే మానవుడిగా జన్మ ఎత్తిన కూడా భగవంతుడు ఒక మానవుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తను కూడా అన్ని కష్టాలు పడి ఆదర్శంగా ఎలా ఉండాలి కుటుంబం అంటే ఒక ఆదర్శ వ్యవస్థ అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉండాలి అలాగే సంఘంలో మన పబ్లిక్ రిలేషన్స్ అంటాం మనం ఇప్పుడైతే మనం నలుగురితో సంఘటితంగా ఉండి ఎలాంటి పనులు చేయాలి అంటే ఒక చిన్న ఉడత సాయం కూడా తీసుకుని అంటే ఏ ఆయన సముద్రం దాటలేడా భగవంతుడే కదా ఆయనకి శక్తి లేదా రావణాసురుని చంపడానికి ఆయనకి ఎంత టైం కావాలి కానీ అందరినీ కలగట్టుకుని అంటే ఇక్కడ జంతువుల్ని కూడా ప్రేమించాడు ఆయన కోతుల్ని వాడాడు ఉడతల్ని వాడాడు అన్ రాక్షసుల్ని ఉపయోగించుకున్నాడు మనుషుల్ని అంటే ఆ సో ఏంటంటే పక్షి జాతి కూడా ఉపయోగపడింది జటా రూపంలో మరి విభీషణుడు రాక్షసుడే కదా మరి వా వాలి రాక్షసుడే కదా కానీ వీళ్ళందరితోనూ మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం అలాగే ఒకే పత్ని అంటే ఒకళ్ళకి మనము మా ఒకళ్ళతో మనం కమిట్ అయితే కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయం కాని తండ్రికి ఇచ్చిన మాట కోసము ఆయన తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా తమ్ముడు మళ్ళీ వచ్చి అన్నయ్య నాన్న ఎలాగూ లేడు కాబట్టి నువ్వు నీ రాజ్యాన్ని తీసుకున్నా నువ్వు నువ్వు అన్నయ్య నువ్వు పరిపాలించు అంటే లేదు నేను నాన్నకు మా అంటే మనం ఇచ్చిన మాటకి అందుకని ఏం చెప్తారు మన నోట్లో నుంచి వదిలిన మాట ఏదైతే ఉంటుందో అది రామమాణంలా ఉండాలంట అది ఒకసారి రాముడు విల్లు నుంచి వదిలిన మాట విల్లు నుంచి వెళ్ళిన బాణం ఎలా ఉంటుందో మనం ఒక మాట ఎవరికైనా ఇచ్చాము అంటే అంత గా ఉంటుంది కాబట్టి వాచ రామబాణం వాచాదోషం అని అంటారనమాట ఏదైనా మనం ఒకళ్ళకి ఎప్పుడైనా ఒక మాట అంటే ప్రామిస్ చేసి కూడా మళ్ళీ మనం తీర్చలేదనుకోండి అది మహాపాపం వాచాదోషం అంటారు కాబట్టి మనం రామాయణము అన్న విషయంకి వస్తే కనుక మనం నేటి కాలానికి తగ్గట్టుగా మన పిల్లలకి మనం చెప్పాల్సిన విషయాల్లో ఫ్యామిలీలో అందరూ కలిసేలా ఉండాలి ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి సంఘంలో జనంతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి అంటే ఒక ఆదర్శమూర్తిగా ఇన్ని విషయాల్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలన్న విషయం కూడా మనకి రామాయణం చదివితే గాని మనకు అర్థం కాదు మన పిల్లలకి రామాయణం అంటే టీవీలో చూసే రామాయణం తప్పితే నిజమైన రామాయణం కొన్ని విషయాల్లో మనకే తెలియకపోవచ్చు కాబట్టి ప్రతి మనం రామాయణం చదవడం అన్నది కనుక ఇక్కడ కనుక స్టార్ట్ చేస్తే అంటే నెవర్ దెన్ లేట్ అని ఇప్పటికైనా మనం ఒకసారి స్టార్ట్ చేస్తే సుందరాకాండ పారాయణం అంటూ చేస్తే ఎలా ఉంటుంది బాలకాండ ఎలా ఉంటుంది సుందరాకాండ ఎలా ఉంటుంది లంకా దహనం లంకాదానం అంటే ఆ వెళ్ళాడు తోక పెట్టి కాల్ చేశాడు వచ్చాడు అలా కాదు అంటే ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తే ఆ పనిని సక్సెస్ఫుల్ గా చేయాలా పాడు చేయాలా అన్న విషయం కూడా మనం దీంట్లో చూడొచ్చు అనమాట అంటే మనకి ఎంతవరకు చెప్పారో అంతే చేసి రావాలి ఎక్స్ట్రాగా చేసొస్తే అలాగే జరుగుతుంది అంటే పని మనము అది సక్సెస్ఫుల్ గా అవ్వకుండా ఉండడం కోసం మరి రాముడికి తనకు శక్తి ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మనం మాట్లాడుకోవడానికి కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈ శ్రీరామనవమి నవరాత్రులు మాత్రం అత్యద్భుతంగా ఉంటాయి పల్లెటూర్లలో సాయంత్రం అయ్యేసరికి చక్కగా పారాయణం రోజు చేస్తారు సాయంత్రాలు మళ్ళీ బుర్రకథలు ఇప్పటికీ నడుస్తున్నాయి ఇంకా చాలా ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ప్రవచనాలు కూడా పెడతారు పెద్దలు వచ్చి మళ్ళీ రామాయణం గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడతారు మనకి ఇంకా ఆ కల్చర్ మనం బయటకు వచ్చేసాం పూర్తిగా మనకు అసలు అవన్నీ ఏమీ తెలియదు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ అయితే అసలు తెలియదు అసలు తెలియదు అసలు తెలీదు ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే బోర్ వస్తుంది అనేసి లేచి వెళ్ళిపోతున్నారు కానీ మన సంస్కృతిని మనం ఇంకా కూడా పాటించాలి మన సంస్కృతి మన పిల్లలకు అందచేయాలి భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మంచి ఆలోచన ధోరణితో మనము ఇప్పుడు మనం చదువుతున్న మేనేజ్మెంట్ కోర్సులు అన్ని కూడా రామాయణం నుంచి వచ్చినవి చెప్పాలి అంటే సో మనం వీటిని తెలుసుకుంటే మేనేజ్మెంట్ కోర్సుకి అసలు మనం మన పిల్లల్ని మనం పంపక్కర్లేదు అంతే తప్పకుండా ఇంకొకటి తల్లిదండ్రుల్ని ఎలా పూజించాలి తల్లిదండ్రుల్ని పూజించడం అంటే రోజు కాళ్ళ కొబ్బరికాయ కొట్టమని కాదు కానీ కనీసం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడం వాళ్ళకి సమాధానం చెప్పడం చెప్పకుండా ఉండడం ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వ వికాసంలోని భాగాలి ఆ అమ్మా నీకేం తెలీదులేమ్మా అంటే ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద ప్రొఫెసరు ఆవిడకి డాక్టరేట్ వాళ్ళ కొడుకు చిన్నవాడు వాడు స్కూల్ నుంచి రాగానే ఏంటా మీ టీచర్ ఏం చెప్పిందంటే బిఏటి బ్యాట్ అంటాడు వాడు బ్యాట్ అంటే ఏంటి అంటే వాడి దృష్టిలో కపిల్ దేవ్ ఆడుకునే బ్యాటో సచిన్ టెండూల్కర్ ఆడుకునే బ్యాటో బ్యాట్ ఆవిడేమంటోంది బ్యాట్ అంటే గబ్బిలం నాన్న లేదా మా టీచర్ ఇలాగే చెప్పింది నీకేం తెలీదు అంటాడు అంటే మరి ఏమిటి అర్థం అసలు సో ఇలా ఏంటంటే మనకు మనము వాళ్ళకి వాళ్ళ గురించి మనం టైం స్పెండ్ చేయలేకపోవడం కావచ్చు సరైన విధానంలో మనం వాళ్ళకి అందించలేకపోతున్నాము కానీ ఇప్పటికైనా మళ్ళీ కూడా రామాయణం మహాభారతం పారాయణాలు మొదలుపెట్టి భగవద్గీత శ్లోకాలు మొదలుపెట్టి మళ్ళీ మన భారతీయ సంప్రదాయాన్ని మనం గనక కొనసాగించాలి అంటే మాత్రం తప్పకుండా మనం వసంత నవరాత్రుని ఆచరించి చూపించాలి ఆచరించి చూపించడం అంటే రాములవారి కళ్యాణం చేసి చక్కగా అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇంట్లో రాములవారి కళ్యాణం చేస్తే తర్వాత ఇంట్లో ఎవరికైతే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా కళ్యాణం అవుతుందని ఒక నమ్మకం అలాగే భద్రాద్రి రామయ్య దగ్గర ముచ్చాల తలంబ్రాలు తీసుకొచ్చి అక్షింతలు వేస్తే వాళ్ళకి ఆ సంవత్సరమే అయిపోతుంది నిజంగా కూడా అది నిజం వాస్తవం కూడాను నేను కూడా నమ్ముతాను నేను కూడా నమ్ముతాను నేను ప్రాక్టికల్ గా అది చూశాను కూడా అనమాట సో భద్రాద్రి రామయ్య తలంబ్రాలు తీసుకొచ్చి ఎవరైతే పిల్లలకి లేటు వివాహాలు ఈ రోజు ఇవాళ రేపు జరగకుండా వాళ్ళు వాళ్ళకి వేస్తే కనుక తప్పకుండా తొందరగా వివాహం కూడా జరుగుతుంది రాముల వారి కళ్యాణం నవమి రోజు చేస్తారు దశమి రోజు మళ్ళీ రాముల వారి పట్టాభిషేకం చేస్తారు ఈ పారాయణం చేసిన పది రోజులు కూడా ఎంత చదవాలో అంత చదివిన తర్వాత మళ్ళీ పట్టాభిషేకం చదివి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదటి నుంచి చదువుతారు చదివే విధానాల్లో మూడు నాలుగు పద్ధతులు ఉంటాయి మనకి కొంచెం మనకి తేలికైంది చదువుకుంటే బాగుంటుంది అనుకుంటే కనుక చక్కగా ఊరికే పారాయణం పెద్ద కష్టపడేది ఏముండదు ఇంత పీస్మిస్ పళ్ళు వడపప్పు పానకం రోజు నైవేద్యం పెట్టుకోవడం మంచి వస్త్రాలు కట్టుకుని సాయంత్రం పూట అయినా కనీసం పొద్దున కాకపోయినా చల్లటి వేళ ఒక తెల్లటి వస్త్రాలు ధరించి చక్కగా ఒక చక్క కూర్చుని చదివితే ముందు మానసిక ప్రశాంతత ఇంత లైఫ్ బిజీలో మనకి ప పరిగెడుతున్నాం ఎక్కడికి ఎందుకు మనకే తెలియదు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం నలభై ఏళ్ళు రావట్లేదు ముప్పై ఏళ్ళు రావట్లేదు నిన్న కనిపించిన మనిషి ఒక గంట క్రితం కనిపించే మనిషి ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకు అంటే స్ట్రెస్ వల్ల ఈ స్ట్రెస్ రిలీజింగ్కి మనకి ఈ భగవంతుడు చూపించిన పద్ధతుల్ని మనం కనుక పాటిస్తే తప్పకుండా మనం వాటిని అచీవ్ చేయడానికి చక్కటి అవకాశాలు అయితే దొరుకుతాయి అది మనం వసంత నవరాత్రులు చేసుకోవడం అంటే నేను ఊరికే చాలా తేలిక పద్ధతిలో చెప్పాను అలానే కంగారు పడిపోయి ఏదో చేసేసేయాలని కంగారు అయితే పడకూడదు నెవర్ దెన్ లాగా మొదలు అంటూ పెడితే అదే మనకి అలవాటు అవుతుంది చెరువులో వేస్తే చేప పిల్ల ఎలా ఈదడం మొదలు పెడుతుందో దాని రుచి రామనామం రుచి మనం గనక మనం పారాయణం నిత్యం ఉన్న కొద్దీ మనకి ఇంకా ఇంకా చెయ్యాలి చెయ్యాలన్న ఆతృత పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనమే పర్ఫెక్ట్ గా చేస్తామనమాట అందుకని చేసే వాళ్ళని ఇది చేయినా అది చేయినా అంటే అక్కర్లేని భయాలు పెడితే వాళ్ళు అసలు చేయడం బాగానేస్తారు కాబట్టి నేను చాలా సింపుల్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేట్టు అందుకనే మనము పొద్దున్నే ఫోన్ చేయలే కానీ హాయ్ అంటాం హాయ్ కాదు హాయ్ హాయి తెలుగులో రాసుకుంటే హాయి ఆ హాయ్ని హాయ్ చేశారు వీళ్ళు సో మనం అలా కాకుండా చక్కగా జై శ్రీరామను శ్రీ శ్రీమాతమోహను అట్లా కూడా మనం పలకరించుకుంటే కూడా రోజు నిత్యపారాయణం జై శ్రీరామన్ వాళ్ళు ఎలాగో అనుకుంటున్నారు మనం కూడా శ్రీరామ అనుకున్న కూడా తప్పేమీ లేదు కదా ఇది వరకు కాలంలో పిల్లలకి పేర్లు పెట్టుకుని పిలుచుకునే వాళ్ళు ఇప్పుడు పేర్లు మనకి వాళ్ళకే గుర్తుండట్లేదు పాపం మనం మనం పిలవడం సంగతి ఏమో సో దేవుడు పేర్లు పెట్టే కారణం కూడా ఎక్కువగా శ్రీరామ అన్న నామం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా షైన్ అవుతారు అది కూడా ఒక వైబ్రేషన్ అనమాట మీకు ఈ మధ్య కాలంలో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరి నేమ్ లో రామ్ అని ఉంటుంది రామ్ రామ్ చరణ్ చూసారు కదా మీరు సో ఎవరికైతే ఆర్ అన్న లెటర్ ఉంటుందో ఆ ఆర్ అన్నది అగ్నితత్వాన్ని క్రియేట్ చేస్తుంది మీకు మళ్ళీ ఆస్ట్రాలజీలోకి వెళ్తే సో ఆ వైబ్రేషన్ అనమాట సో వాళ్ళు ఖచ్చితంగా షైన్ అవుతారు అది అందుకనేసి అగ్నితత్వం ఏదైతే ఉందో అది మన ఎబ్డోమిన్ నుంచి రకారం మనం పలుకుతాం కాబట్టి ఇక్కడ ఎబ్డోమిన్లో మన డైజెషన్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి మన బాడీ అంతా వైబ్రేట్ అయ్యి మంచి పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ థింకింగ్ వస్తుంది అప్పుడు మనం అన్ని అంతా విజయమే రామనామంలో ఉన్నదంతా విజయం అంతే 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 చాలా అమ్మ ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీమాతరేనమహ